హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. నేడు పరీక్షలపై అయితే సుప్రీంకోర్టులో అయితే విచారణ అయితే ఉంది. 99% పరీక్షలు రద్దు అయ్యే అవకాశం ఉంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా తెలుసుకుందాం. అలాగే చాలామంది ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరింత సపోర్ట్ అయితే నాకైతే వస్తుంది. అలాగే లైక్ చేయడం వల్ల మరింత మందికి అయితే ఈ వీడియో అయితే చేరుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఒకసారి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేడు హైకోర్టు ఏం తేల్చనుంది. సో కొద్దిగా ఇక్కడ మ్యాటర్ కూడా ఉంది, అది కూడా తెలుసుకుందాం. ఏపీలో 10 ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలన్న పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ అయితే జరగనుంది. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షలు వాయిదా వేయాలని పిటిషన్లు కోరారు. అటు టీడీపీ కూడా పరీక్షల రద్దుకు డిమాండ్ చేస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పరీక్షలు నిర్వహిస్తామంటుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇంతకీ పరీక్షలు పెట్టాలంటారా అని అయితే ఒకసారి ఆర్టికల్ చూస్తారు కదా. సో మనకి అక్కడ ఏంటంటే, ఈరోజు అయితే హైకోర్టులో అయితే ఏపీ 10th ఇంటర్ ఎగ్జామ్ సంబంధించి అయితే విచారణ అయితే జరుగుతుంది. సో మనకు ఒకసారి ముందు చూసుకుంటే మమతా శర్మ గారు అయితే వాళ్ళైతే సిబిఎస్ ఎగ్జామ్స్ కోసం అయితే పోరాడారు. వాళ్ళైతే అందులో గెలిచారు, అంటే రద్దు చేశారు 12th ఎగ్జామ్స్. సో వాళ్ళు మళ్ళీ మమతా శర్మ గారు ఏం చెప్పారంటే, మనకి ప్రతి స్టేట్ బోర్డ్స్ కూడా విన్ అయ్యేలా, అంటే రద్దు అయ్యేలా చూస్తానని అయితే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. సో వారైతే చివరి వరకు పోరాడుతానని అయితే వారైతే చెప్పడం అయితే జరిగింది. ఇటు చూస్తే ఆదిమూలుగు సురేష్ గారు ఏమో విద్యార్థులందరి భవిష్యత్తుల కోసం వారైతే పరీక్షలు నిర్వహిస్తామని అయితే వారైతే తెలుపుతున్నారు. అలాగే మీరు థంబ్నైల్లో చూసుకుంటే 99% పరీక్షలు రద్దు అయ్యే అవకాశం ఉందని అయితే రాశాను కదా. చాలామంది అయితే గవర్నమెంట్ డిక్లేర్ చేయకుండా మీరెందుకు ఎలా చెప్తున్నారని అడుగుతున్నారు. సో వాళ్ళకి అయితే చెప్తున్నాను. సో 99% పరీక్షలు రద్దు అయ్యే అవకాశం ఉందన్నాం కదా. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది అలా ఎందుకన్నాను. సో అలా ఎందుకన్నానంటే, మనకి ఇక్కడ చూసుకుంటే మమతా శర్మ గారు అడ్వకేట్ సిబిఎస్ఈ పరీక్షల కోసం వారైతే చివరి వరకు పోరాడి గెలిచారు. సో వారు ఏమన్నారో తెలిసి చెప్పాను కదా ఆల్రెడీ, అంటే వారైతే పరీక్షలు అనేవి అయితే ఆల్ స్టేట్ బోర్డ్స్ అని క్యాన్సిల్ అయ్యే విధంగా సుప్రీంకోర్టుని అయితే రిక్వెస్ట్ చేస్తానని అయితే వారైతే చెప్పడం అయితే జరిగింది. అలాగే పరీక్షలపై పెట్టాలా వద్దని అయితే మరోసారి పునరాలోచన చేయమని అయితే నానిగారు అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో అయితే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అవసరం లేదని వారైతే ఒకసారి మరీ పునరాలోచన చేయమని అయితే చెప్పడం అయితే జరిగింది. సుప్రీంకోర్టు కూడా అయితే ప్రభుత్వానికి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంది, ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అవసరం లేదని, విద్యార్థుల భవిష్యత్తు ప్రాణాలకన్నా ముఖ్యం కాదని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. అలాగే తల్లిదండ్రులు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, వాళ్ళైతే లైఫ్ని రిస్క్ చేసి అయితే వాళ్ళైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే నిరాకరిస్తున్నారు. అలాగే క్యాన్సిల్ చేయడానికి ఇంకొక రీజన్ అకాడమిక్ కేర్. సో మనకి అకాడమిక్ కేర్ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వెనకబడే ఉన్నారు, అంటే ఇప్పటికే చాలా లేట్గా స్టార్ట్ చేశారు, మళ్ళీ ఇంకా లేట్ అయితే ఇంకా వెనకబడతారనే ఉద్దేశంతో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో మరి చాలామంది ఏమంటున్నారంటే ఆగస్టులో కండక్ట్ చేద్దామని అయితే వారు అంటున్నారు. సో మనకి ఎంతలా లేట్ అవుతే అంతలా మనం వెనకబడతాం. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకసారి పునరాటలు చేయమని చెప్పి వాళ్ళైతే గవర్నమెంట్ అయితే హెచ్చరిస్తున్నారు. అలాగే నెక్స్ట్ రీజన్ వచ్చేసి టీచర్సే మొత్తం అందరూ కూడా ఎగ్జామ్స్ పెట్టడంపై అయితే వాళ్ళైతే నిరాకరిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ రిస్క్ చేసి అయితే ఎగ్జామ్స్ అనేవి అయితే కండక్ట్ చేయడం వద్దంటున్నారు. రిజిలేషన్ అయితే కుదరదని అయితే వాళ్ళైతే చెబుతున్నారు. నెక్స్ట్ చూసుకుంటే కేసెస్ ఏమాత్రం తగ్గట్లేదు. ఒకరోజు అలాగా అంటే తగ్గుతున్నాయి, ఒకరోజు పెరుగుతున్నాయి. సో మన కేసెస్ అయితే తగ్గితే అవకాశం లేదు, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మనకి ఇంకా అయితే చాలా రీజన్స్ ఉన్నాయి. మనకి ఈ విధంగా చూస్తే ఎగ్జామ్స్ అనేవి అయితే క్యాన్సిల్ అయ్యే అవకాశమే ఉంది. ఎగ్జామ్స్ పెట్టడానికి ఒక్క రీజన్ కూడా లేదు, చాలామంది పేరెంట్సే వద్దంటున్నారు, స్టూడెంట్స్ కూడా వద్దంటున్నారు. సో మనం చూడాలి ఈరోజు హైకోర్టులో విచారణ అయితే ఏం జరగనుందో. మేము ఎప్పుడూ మీకు సపోర్ట్గానే ఉంటాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.